రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లా కొత్త వలస అలమండ కాంటకపల్లి వద్ద రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఇక కేబుల్ తెగిపోవడంతోనే విశాఖ రాయగడ్ ప్యాసింజర్ రైలు నిలిచిపోగా అదే సమయంలో పలాస రైలు రాయగడ్ రైలును ఢీకొట్టింది. దీంతో రాయగడ్ ప్యాసింజర్ మూడు బోగీలు పట్టాలు తప్పాయి. బోగీలు చల్లా చెదురుగా పడడం, విద్యుత్ లేకపోవడం కారణంగా ఘటనా స్థలంలో భీతాహా పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా పలువురు గాయపడ్డారు. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అక్కడ విజువల్లో మనకి ఏదైతే కనిపిస్తుందో అక్కడ కరెంట్ అనేది లేకపోవడం వల్లే అక్కడికి చేరుకున్నటువంటి సహాయ చర్యలు కూడా అంత ముమ్మరంగా జరగట్లేదు. కేవలం కరెంటు అనేది ఆ సౌకర్యం అక్కడ మనకి కనిపించట్లేదు కాబట్టి మొత్తం చీకటిగా ఉంది. కాబట్టి ఇక్కడ చేరాల్సినటువంటి సహాయక చర్యలకు కూడా కాస్త ఆటంకం కనిపిస్తున్నట్టు మనకు అక్కడ కనిపిస్తుంది. ఏ ప్రాంతం ముందు ఉందా? ఆడ పా ఎలకని గుద్దె వచ్చి బాబు రండి, నన్ను కొంచెం ఇరుగు పాంజ ముందు ఉంది. అదే పలాస పాస ముందు ఉందా బాబు? పలాస పాంజ ఉందండి పైన. చల్తామా సార్? లోపలికి ఉంటుంది ఉన్నా.